గంధమాధనానికి బయలుదేరారు పాండవులు. నరనారాయణ ఆశ్రమంలో ఉన్నారు. ఈ గంధమాధన పర్వతం ఆ పరిసర ప్రాంతాల యొక్క ఆ ప్రదేశాల యొక్క సౌందర్యాన్ని తిలకిస్తూ ఉన్నారు. ఫలపుష్పాలతో నిండినటువంటి ఇంతటి సుందరమైనటువంటి రమణీయమైనటువంటి ప్రదేశాన్ని ఇంతవరకు పాండవులు ఎక్కడా చూడలేదు. దేవర్షులైనటువంటి వాళ్ళు, సిద్ధులు, దేవతలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. పాండవులు గంధమాధనం మీద కాలు పెట్టగానే పెద్ద గాలితో ఒక గొప్ప వర్షం కురిసింది. అంత గాలి కొట్టేటప్పటికల్లా దుమ్ము ధూళి కూడా పైకి లేచింది, ఆకాశాన్ని భూమిని కప్పేసింది. ఎదురుగా ఉన్నటువంటి వస్తువేది కనిపించడం లేదు. గాఢాంధకారం అలుముకుంది. ఒకరితో ఒకరు మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. ఎవరెక్కడున్నారో కూడా తెలియటం లేదు. ఆ గాలికి అందరూ కూడా ఎటువాళ్ళు పడిపోతూ ఉన్నారు. ఆ ప్రచండమైనటువంటి వాయు వేగానికి వృక్షాలన్నీ కూడా భూమి మీద పడిపోతూ ఉంటే ఆ శబ్దం పర్వత ప్రాంతం అంతా కూడా మార్మోగిపోతూ ఉంది. గాలి వీచినప్పుడు ఆగిపోయి మళ్ళీ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. భీముడు ద్రౌపదిని పట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాడు. ధర్మరాజు, దౌమ్యుడు ఒకచోట, నకులుడు, బ్రాహ్మణుడు ఒకచోట, సహదేవుడు మరొక సురక్షితమైనటువంటి ప్రాంతంలో అలా నిలిచిపోయారు. క్రమంగా గాలి తగ్గిపోయింది. సన్నగా వర్షం ప్రారంభమవుతూ ఉంది. ఆ తర్వాత వర్షం పెరిగి వర్షం తగ్గిపోయింది. సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అందరూ కూడా కలుసుకున్నారు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కచోటకు వచ్చేసారు. అలా నడవటం ప్రారంభించారు. 2 మైళ్ళు నడిచేటప్పటికల్లా ద్రౌపది ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. వ్యాకుల పాటుతోటి, వణుకుతోటి తెలివి తప్పి భూమి మీద పడిపోయి మురిచిపోయి కింద పడిపోతున్నటువంటి ఆ ద్రౌపదిని అక్కడే ఉన్నటువంటి నకులను పట్టుకున్నాడు. అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ద్రౌపది యొక్క దుర్దశకి ధర్మరాజు ఎంతగానో పరితపిస్తూ ఉన్నాడు. చల్లని నీటితోటి ఆమె శరీరాన్ని పాండవులు నిమురుతూ ఉన్నారు. దాంతో మెల్లమెల్లగా ఆమె తెలివి తెచ్చుకుంది. లేడి చర్మాన్ని తెచ్చి దాని మీద ఆమెను పడుకోబెట్టి కొంచెం సేపు విశ్రమింపజేశారు. నకల సహదేవులు ఆమె యొక్క పాదాలు ఒత్తుతున్నారు. ఆ సమయంలో ధర్మరాజు భీముడితోటి, ఈ ప్రదేశం అంతా కూడా ఎత్తుపల్లాలతో ఉంది, మంచు కారణంగా నడవటానికి కూడా వీలు లేకుండా ఉంది, ఇక్కడి నుంచి ద్రౌపది ఎలా నడవగలుగుతుంది అన్నాడు. దానికి భీముడు అంటున్నాడు, అన్నా నీకు ఆ సందేహమేమి అక్కర్లేదు. ద్రౌపదిని, నిన్ను, కవలల్ని నేను ఒక్కడిని ఎత్తుకొని నడవగలను. అయితే అంత అవసరం కూడా ఇప్పుడు లేదు. హిడింబ కుమారుడైనటువంటి ఘటోద్గజుడు ఆకాశంలో సంచరించగలడు. నా మాటగా అతడు మన అందరినీ కూడా తన వీపుపైకి ఎక్కించుకొని ఎగరగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు అని చెప్పి మనస్సులో ఘటోద్గజుడిని తలుచుకున్నాడు భీముడు. తలుచుకోవడంతో ఘటోద్గజుడు ప్రత్యక్షమయ్యాడు. భీముడు ఆనందంతో తన కుమారుణ్ణి కౌగిలించుకొని, ఓ ఘటోద్గజ, నీ తల్లి ద్రౌపది అలసిపోయినది, కాబట్టి ఈమెను తీసుకొని ఎగిరి మా మధ్య నుండే తీసుకొని రా, మెల్లగా ప్రయాణం చేయి అన్నాడు. అప్పుడు ఘటోద్గజుడు అంటున్నాడు, ధర్మరాజుని, ద్రౌపదిని, దౌమ్యుణ్ణి, కవలల్ని నేను ఒక్కడే ఎవరి సహాయం లేకుండా ఎత్తుకొని ఆకాశానికి ఎగరగాను. అలాగే ఆకాశచారులైనటువంటి నా సేవకులు అనేక వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా తమ వీపు మీద ఎక్కించుకొని మోసుకొని వస్తారు అని పలికి ఘటోద్గజుడు ద్రౌపది, పాండవుల్ని, దౌమ్యుణ్ణి వీపు మీద ఎక్కించుకున్నాడు. ఆకాశ మార్గాన ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. మరి ఇక లోమశ మహర్షి ఏమో సిద్ధులు సంచరించేటువంటి మార్గంలో తన యొక్క తపోబలంతో, తప ప్రభావంతో ఆయన సాగిపోతూ ఉన్నాడు. మిగిలినటువంటి బ్రాహ్మణులందరినీ కూడా తమ వీపు మీద ఎక్కించుకొని ఈ ఆకాశచారులైనటువంటి రాక్షసులు బయలుదేరారు. అందరూ ఆకాశ మార్గంలో వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ వెళుతూ కిందకి చూస్తూ ఉంటే సుందరమైనటువంటి ఉద్యానవనాలు, పర్వత శిఖరాలని, పవిత్రమైనటువంటి నదుల్ని దాటుకుంటూ
చాలా దూరం కొద్దిసేపట్లోనే వెళ్ళిపోయారు. విద్యాధరులు, కిన్నెరలు, కింపురుషులు, వానరులు, గంధర్వులు, యక్షులు అన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నారు. నెమళ్ళు, రురు మృగాలు, అడవి పందులు, గవయ మృగాలు, అడవి దున్నలు, చిత్ర విచిత్రమైనటువంటి జంతువులు, అడవుల్లో సాధారణంగా బయటెక్కడా కనపడినటువంటి విచిత్రమైనటువంటి జంతువులు కూడా అడవుల్లో ఉంటాయి. అదిగో అటువంటి వాటన్నింటినీ కూడా చూస్తూ వాళ్ళు ముందుకు వెళుతూ ఉన్నారు. అలా వెళ్ళి ఒక సమ ప్రదేశంలో పాండవులతో సహా బ్రాహ్మణులందరూ కూడా ఆ రాక్షసుల యొక్క వీపు నుంచి మెల్లమెల్లగా క్రిందికి దిగారు. సాధారణ మానవులు చేరుకోలేనటువంటి ఆ దివ్య ప్రదేశం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ దివ్య గంధంతో నిండి ఉంది, అంటే దివ్యమైనటువంటి సువాసనలు వాళ్ళ ముక్కు పుటాలను తగులుతూ ఉన్నాయి. అందుకని ఆహ్లాదకరంగా ఉంది ఆ వన ప్రదేశం అంతా కూడా. అందుకని కొద్దిసేపు అక్కడ అందరూ కూడా విశ్రమించారు. బంగారు శిఖరాలతో ప్రకాశించేటువంటి మైనాకం, శీతల జలాలతో నిండినటువంటి బిందు సరస్సుని చూస్తూ పాండవులు ద్రౌపదితో కలిసి అక్కడ విహరించారు. వివిధ వర్ణాలతో ఉన్నటువంటి ఫలపుష్పాలతో కూడినటువంటి వృక్షాలు, నిర్మల జలంతో నిండినటువంటి సరస్సులు, వికసించినటువంటి కమలాలు, అలాగే కలువలు అన్ని వైపులా శోభను నింపుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి సుందర సరోవరాలను తిలకిస్తూ విహరిస్తున్నటువంటి పాండవులకి ఆ గంధమాదన పర్వతం మీద నుంచి ఒక సువాసనతో కూడినటువంటి గాలి వస్తూ అది వాళ్ళకి సుఖస్పర్శను కలిగించింది. అక్కడి గంగలో అందమైనటువంటి కమలాలు వికసించి ఉన్నాయి. ఆ ప్రాంతంలో సంచరిస్తూ పాండవులు 6 రాత్రులు గడిపారు. అక్కడ ఒక రోజున ద్రౌపది భీమసేనులు ఆ హిమవత్పర్వత ప్రాంతంలో విహరిస్తూ ఉన్నారు. అక్కడున్నటువంటి సుందరమైనటువంటి దృశ్యాలను దర్శిస్తూ అలా తిరుగుతూ ఉంటే ఈశాన్య దిక్కు నుంచి చల్లని గాలి వీస్తూ ఉంది. ఆ గాలితో పాటుగా 1000 దళాలు ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి కమలం వాళ్ళ కాళ్ళ ముందొచ్చి పడిపోయింది. ఆ దివ్య కమలమే సౌగంధిక పుష్పం అని అంటారు. ద్రౌపది ఆ పుష్పాన్ని చేత్తో తీసుకుంది, ఆశ్చర్యంగా ఆనందంగా తిలకిస్తూ ఉంది. ఎందుకనంటే దాని నుంచి దివ్యమైనటువంటి సుగంధం వస్తూ ఉంది. ఆ సుగంధాన్ని ఆస్వాదించి పరవశించిపోతూ ఉన్నది ద్రౌపది. ఆ పుష్పాన్ని భీముడికి చూపిస్తూ, ఆర్య, దీని యొక్క దివ్య సుగంధాన్ని ఆగ్రహిస్తే ఎంతో ఆనందంగా ఉంది. నేను దీన్ని ధర్మరాజుకి కానుకగా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నీకు గనక నా మీద ప్రేమ ఉన్నట్లయితే ఇలాంటి పుష్పాలను మరికొన్నింటిని తీసుకొచ్చి నాకు ఇవ్వు. వాటిని నేను మన కామిక వనంలో ఉన్నటువంటి ఆశ్రమానికి తీసుకువెళ్తాను అన్నది. సాధారణంగా ఇలా అంటే ఎక్కడున్నాయో తెలియనటువంటి దాన్ని తీసుకొని రమ్మంటా ఉంది. రామాయణంలో సీతాదేవి కూడా బంగారు లేడి కోసం రాముడిని పంపించింది, మరి ఇక్కడేమో భీమసేనుడిని పంపించింది. కాకపోతే అక్కడ నష్టం జరిగింది, ఇక్కడ ప్రయోజనం జరిగింది. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలా అని ఆ సౌగంధిక పుష్పాన్ని ధర్మరాజుకి బహుమతిగా ఇవ్వటం కోసం అని చెప్పి ద్రౌపదీదేవి తీసుకొని ధర్మరాజు దగ్గరికి వచ్చింది. భీముడేమో ద్రౌపదీదేవి యొక్క కోరికను తీర్చడం కోసం అని చెప్పి ఆ పుష్పం వచ్చినటువంటి దిశగా, అంటే ఆ గాలి వచ్చినటువంటి దిశగా ఆయన బయలుదేరి వెళుతున్నాడు. ధనుర్బాణాలు ధరించాడు. మదగజంలాగా ఆయన అడుగులు వేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. పర్వత శిఖరాన్ని అధిరోహిస్తూ ఉన్నాడు. అలాంటి పుష్పాల కోసం నలుదిక్కలా పరికించి చూస్తూ ఉన్నాడు, ఎక్కడ ఇలాంటి పుష్పాలు దొరుకుతాయా అని. అక్కడి వాతావరణం అంతా కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంది. అక్కడ ఆ దారికి అన్ని వైపులా కూడా ప్రియులతో కలిసి జంటలు జంటలుగా కూర్చున్నటువంటి యక్షులు, గంధర్వులు, ఆ గంధర్వ కాంతలు కనిపించారు. చేష్టలుడికి ఆశ్చర్యంతో తిలకిస్తూ ఉన్నాడు భీమసేనుడు. భీముడు చూస్తూ ఉన్నారు వాళ్ళు, ఆశ్చర్యపోతున్నారు. ఎవరి మానవుడు ఇలా వెళ్ళిపోతా ఉన్నాడు, దేవతలకు కూడా చొర్రానటువంటి ప్రదేశంలో అలా వెళ్ళిపోతున్నాడే తేలిగ్గా అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. త్వర త్వరగా పుష్పాలు సేకరించుకొని వెళదామనేటువంటి ఉద్దేశంతో
భీముడు వడివడిగా అడుగులు వేస్తా ఉన్నాడు. అలా ప్రయాణించి భీమసేనుడు ఒక వనంలో ప్రవేశించాడు. ఆ వనం దగ్గర అందమైనటువంటి అరటి తోట ఒకటి కనిపించింది. కొంత దూరంలో ఒక సరస్సుని చూచాడు. దానిలో ఎన్నో కమలాలు వికసించి ఉన్నాయి. భీముడు ఆ సరోవరంలో దిగి కొంతసేపు జలక్రీడలాడాడు. దాదాపుగా సరస్సులో దిగి జలక్రీడలాడేది దేనికనంటే, సముద్రంలోనైనా నదిలోనైనా ఎక్కడైనా సరే శరీరానికి వచ్చినటువంటి అలసటను తగ్గించుకోవటం కోసం. ఇప్పుడు భీముడు బాగా అలసిపోయి ఉన్నాడు. ఎందుకంటే పర్వతం మీదకి నడిచి వచ్చాడు. మానవులు నడవటానికి వీలు లేనటువంటి ప్రదేశం, మానవులు లోపలికి రావటానికే వీలు లేనటువంటి ప్రదేశం, ఆ ప్రదేశంలో వచ్చాడు. అందుకనే బాగా అలసి ఉన్నాడు. ఆ అలుపు తీరటం కోసం అని చెప్పి ఆ సరస్సులో దిగి జలకాలు ఆడుతూ ఉన్నాడు. ఆ తర్వాత అమితమైనటువంటి తేజస్సుతో తన యొక్క అలసట మొత్తం తీరిపోయి నూతన ఉత్సాహంతో ఉన్నాడు భీముడు. అతడు ఆ అరటి తోటలో ప్రవేశించబోయాడు. తన శక్తిని అంతటినీ కూడదీసుకొని తన శంఖాన్ని ఊదాడు భీముడు. ఆ శంఖ ధ్వనితోటి పర్వత గుహలన్నీ కూడా ప్రతిధ్వనించినవి. ఆ గుహల్లో ఉన్నటువంటి సింహాలు తీవ్రమైనటువంటి భయంతో గర్జించిని, సింహాల యొక్క గర్జనలు విని అక్కడున్నటువంటి ఏనుగులన్నీ కూడా గీంకారాలు చేస్తాయి. తొండాలు పైకెత్తి గీంకారాలు చేస్తూ ఉన్నాయి. ఆ శబ్దం అంతా కూడా అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆ అరటి తోటలోనే కపిశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు ఉండి భీమసేను యొక్క రాకని గమనిస్తూ ఉన్నాడు. అతని యొక్క రాకని చూచి అతడు ముందుకు 4 అడుగులు వేసి వచ్చాడు. భీముడి యొక్క మేలు కోసమని స్వర్గం వైపు పోయేటువంటి మార్గానికి అడ్డంగా ఆ ఆంజనేయుడు పడుకున్నాడు. అరటి తోపకుండా వచ్చేటువంటి ఆ భీమసేను మార్గంలో ఒక సుందరమైనటువంటి రాతి పలక మీద అడ్డంగా ఆయన పడుకొని తోకని అలా జార విడిచి కూర్చున్నాడు. తన తోకని నేలకి ఒక్కసారి తాటించాడు. ఆ దెబ్బతోటి వచ్చినటువంటి ధ్వని అక్కడ ఉన్నటువంటి గుహల్లో ప్రతిధ్వనించింది. పర్వత శిఖరాలన్నీ కూడా గింగురమని తిరిగినట్టుగా తిరిగి విరిగి పడిపోతూ ఉన్నాయి ఆ ధ్వనికి. ఆ ధ్వని విని భీముడు ఆ శబ్దం వచ్చినటువంటి చోట్లు వెతుకుతూ ఆ రాతి పలక మధ్యలో పడుకొనున్నటువంటి వానర శ్రేష్ఠుని చూచాడు. మెరుపు తీగ కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు హనుమంతుడు. పెద్ద పెద్ద భుజాలు, పొట్టి శిరస్సు, కృషించినటువంటి నడుముతో తోక చివర కొంచెం వంగి ఉంది. దాని నిండా పొడవైనటువంటి వెంట్రుకలు ఉన్నాయి. పెదవులేమో చిన్నవిగా ఉన్నాయి. నాలుక ముఖం ఎర్రగా ఉంది. చంచలమైనటువంటి కనుబొమ్మలు, నోటిలో మెరిసేటువంటి తెల్లని పదునైనటువంటి దంతాలు, ప్రకాశించేటువంటి చంద్రుని వంటి ముఖంతో బంగారు రంగు కలిగినటువంటి అరటి చెట్ల మధ్యలో ఉన్నాడు హనుమంతుడు. తేలి రంగు కళ్ళతోటి అటు ఇటు చూస్తున్నాడు. భీముడు అతన్ని సమీపించాడు. గొప్ప సింహనాదం చేశాడు. అంటే వీరులైనటువంటి వాళ్ళు అది ఆ సింహనాదం చేయటం అలవాటు. హనుమంతుడు మెల్లిగా కళ్ళు తెరిచి భీముడిని తిరస్కార భావంతో చూస్తూ దగ్గరికి వచ్చాక అతడితో ఇలా అంటున్నాడు ఆంజనేయుడు. అయ్యా, నేను వృద్ధుణ్ణి, రోగిష్ఠిని, హాయిగా నిద్రపోతా ఉన్నా. నన్నెందుకయ్యా నిద్ర లేపుతున్నావు? మేమేమో జంతువులం, కాబట్టి మాకేం ధర్మం తెలియదు. మీరు మానవులు, అందువల్ల మీకు బాగా ధర్మం తెలుసు. మానవులైనటువంటి వాళ్ళు ఇతర ప్రాణుల మీద దయ చూపించాలి, అది వాళ్ళ ధర్మం. మరి ఎందుకు ఇలా నువ్వు ధర్మం తప్పావు? నేను నీకేం అపకారం చేయలేదే, నా స్థానంలో నేను పడుకున్నా. నువ్వేమో ఎక్కడి నుంచో వచ్చి ఈ సింహనాదం చేసి నా నిద్రని మేలు కొలుపుతా ఉన్నావు. అంటే నీకు ధర్మం తెలియదన్నమాట. అంటే నువ్వు పెద్దల్ని సేవించలా, అలాగే మహాత్ముల్ని సేవించి ఉండలా. పైగా నీకు చిన్నతనం కావటం వల్ల ఈ జంతువుల్ని కష్టాలకు గురి చేస్తూ ఉన్నావు. చెప్పు, నువ్వెవడి అసలు ఎందుకు ఈ వనానికి వచ్చావు? ఇక్కడ మనుష్యులకి ప్రవేశం లేదు. ఇక ముందున్నటువంటి పర్వతాన్ని ఎక్కడం
నీకు సాధ్యమయ్యేటువంటి పని కాదు. కేవలం సిద్ధపురుషులు మాత్రమే వాళ్ళ యొక్క తపశక్తితో ముందుకు వెళ్ళగలుగుతారు తప్ప సామాన్యమైనటువంటి మానవులు ఎంత బలం కలిగినటువంటి వాళ్ళైనా ముందుకు వెళ్ళలేరు. ఇది దేవలోకానికి వెళ్ళేటువంటి దారి, మానవులకి అసాధ్యమైనటువంటిది. కాబట్టి నా మాట విని తిరిగి నువ్వు వెళ్ళిపో. కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి పండ్లు అమృతమయాలు. అమృతమయం ఎలా ఉంటుందో అలా ఉండేటువంటివి ఇక్కడ ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా అంత రుచి కలిగినటువంటివి. వాటిని తిని నువ్వు వెనక్కి మర్రిపో, అనవసరంగా చావులు కొని తెచ్చుకోవద్దు అన్నాడు. ఆ మాటలు విని భీముడు అంటున్నాడు, ఇంతకీ నువ్వెవడివి? ఎందుకు ఈ కోతి రూపాన్ని పొందావు? నేను క్షత్రియుణ్ణి, చంద్రవంశానికి చెందినటువంటి వాడిని, కురుకులంలో కుంతి గర్భంలో వాయుదేవుని యొక్క అనుగ్రహం వల్ల జన్మించినటువంటి వాడిని, నన్ను భీమసేనుడు అంటారు అని తన యొక్క గుర్తుల్ని గురించి తన యొక్క చరిత్రను గురించి తెలియజేశాడు. ఆ మాటలన్నీ విని చిరునవ్వుతోటి హనుమంతుడు అంటున్నాడు, అయ్యా నేను వానరుణ్ణి, నీకు ఏమాత్రం నేను ఇక్కడ సహాయపడలేను, అందువల్ల నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళవలసింది అన్నాడు. అప్పుడు భీముడు అంటున్నాడు, నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా ఒకవేళ నాకు ప్రాణాపాయమే సంభవించినా నీ సహాయం మాత్రం నేను కోరను, కానీ నాకు ముందుకు వెళ్ళడానికి మాత్రం దారి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ దారికి అడ్డంగా కూర్చున్నావు, అందుకని నేను ముందుకు వెళ్ళాలంటే నువ్వు పక్క పక్కకు దొరికితేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను, అందుకని నాకు దారి చాలు అన్నాడు. అప్పుడు హనుమంతుడు అంటున్నాడు, నేనేమో వృద్ధుణ్ణి, పైగా వ్యాధితో బాధపడతా ఉన్నటువంటి వాడిని, కాబట్టి నా అంతటి నేనుగా లేవలేను, తప్పక నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే నన్ను దాటిపో అన్నాడు. అప్పుడు భీముడు అంటున్నాడు, నిర్గుణనైనటువంటి పరమాత్మ, నిరాకారుడైనటువంటి పరమాత్మ సమస్తమైనటువంటి ప్రాణులలో కూడా ఉన్నాడు అని నేను చిన్నప్పుడే శాస్త్రాల్లో తెలుసుకున్నాను. ఆ జ్ఞానం కలిగినటువంటి నేను నిన్ను ఎలా దాటి వెళ్ళగలుగుతాను? శాస్త్రాలు చదివినటువంటి నాకు ఆ పరమాత్మ స్వరూప జ్ఞానం ఏదో ఉంది. ఎందుకనంటే పరమాత్మ అన్ని జీవుల్లో ఉన్నాడు, నీలోనూ నాలోనూ సమస్తమైనటువంటి ప్రాణుల్లోనూ ఉన్నాడు. ఆ జ్ఞానం కనుక నాకు లేకపోయినట్లయితే హనుమంతుడు ఎట్లయితే 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళిపోయాడో అదిగో ఆ ప్రకారంగా ఈ పర్వతాన్ని నిన్ను విసిరేసేవాడిని, నా దారికి అడ్డం లేకుండా చేసుకునేవాడిని అన్నాడు. భీముడు కాస్త అహంకారంతో ఇలా మాట్లాడేటప్పటికి హనుమంతుడు అంటున్నాడు, ఎవరా హనుమంతుడు సముద్రాన్ని ఎందుకు దాటాడు? అతని గురించి చెప్పగలిగినట్లయితే కాస్త చెప్పు, నేను కూడా వింటాను అన్నాడు. అప్పుడు భీముడు అంటున్నాడు, వానరశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు నాకు అన్న, ఎందుకంటే అతడు కూడా వాయుపుత్రుడే, సద్గుణశీలి, బుద్ధిబలం కలిగినటువంటి వాడు, గుండె ధైర్యం కలిగినటువంటి వాడు, బాహుబలం కలిగినటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు, రామాయణంలో మిక్కిరి ప్రసిద్ధి చెందినటువంటి వాడు. ఆ హనుమంతుడు శ్రీరాముని భార్య సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకొని వెళితే ఆ సీతాదేవిని అన్వేషిస్తూ లంకకి వెళ్ళటం కోసమని చెప్పి అడ్డంగా ఉన్నటువంటి 100 యోజనాల దూరం ఉన్నటువంటి సముద్రాన్ని ఒక్క గెంతులో గెంతి లంకలో ప్రవేశించాడు. అంతటి బల శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడు ఆంజనేయుడు, అంతటి బలవంతుణ్ణి నేను కూడా, యుద్ధంలో నిన్ను ఎదుర్కోగలిగినటువంటి సమర్థుణ్ణి నేను, కాబట్టి నువ్వు లేచి నాకు దారివి, నా ఆజ్ఞను కనుక నువ్వు పాటించకపోయినట్లయితే నిన్ను యమసదనానికి పంపిస్తాను అన్నాడు. అప్పుడు హనుమంతుడు అంటున్నాడు, ఓహో నువ్వు అంతటి వాడివే, అయితే నాపై దయ చూపించు, పైకి లేచే శక్తి నాకు లేదు, దానికి ముసల్తనం కూడా నాకు చోటు తోడైంది, అందుకని నువ్వేం చేస్తావంటే దారికి అడ్డంగా ఈ తోక ఉంది కాబట్టి ఆ తోకను కొంచెం పక్కన తొలగించేసి నువ్వు వెళ్ళు అన్నాడు. హనుమంతుని మాటలతో బలగర్వితుడైనటువంటి భీముడు అతడు తనకున్నటువంటి బలంతో ఈ తోకని పక్కకు తొలగించడం అనేటువంటిది ఓ పెద్ద శక్తిగా లేదా పెద్ద పరాక్రమాన్ని ప్రదర్శించాలా, ఇది నాకు సరిపోయినటువంటి
పరీక్ష కాదు అని మనస్సులో అనుకొని ఈ తక్కువ బలం కలిగినటువంటి వాడే ఇతడు, నాకన్నా చాలా తక్కువ బలం కలిగినటువంటి వాడే అని నిశ్చయించుకొని తోకను బట్టి ఒక్కసారి అట్లా యమలోకానికి విసిరేసినట్టు విసిరేద్దామని అనుకొని సులకన భావంతో నవ్వుతూ ఎడమ చేతితోటి ఆ తోకను పట్టుకున్నాడు. కానీ దాన్ని ఏమాత్రం కూడా అటు ఇటు కదిలించలేకపోయాడు. దాంతో అతనికి కొంచెం అనుమానం వచ్చింది. వెంటనే తన యొక్క రెండు భుజాలని ప్రయోగించి ఆ భుజాలతో తోకని ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. అయినా విఫలమైపోయాడు. కనుబొమ్మలు ఎగరేస్తూ కళ్ళు గిరగిరా తిప్పుతూ మళ్ళీ ప్రయత్నం చేశాడు. శరీరం అంతా చెమటలు పట్టింది. తోక మాత్రం కొంచెం కూడా అటు ఇటు కదలలేదు. తన శక్తినంతా ఉపయోగించిన తోకను ఎత్తలేకపోయేటప్పటికల్లా సిగ్గుపడ్డాడు. తలకాయ ఉంచుకొని ఆ వానరుడి పక్కన నిలబడి ఏం చేయాలో తోచక అహంకారం కాస్త తగ్గిపోయిన తర్వాత తలకాయ ఉంచుకొని అలాగే ఉన్నాడు. ఆ తర్వాత భీముడు ఆయనకి నమస్కారం చేసి అంజలి ఘటించి అహంకారం అంతా అణిగిపోగా ఇలా అంటున్నాడు, ఓ వానర శ్రేష్ట, నేను కఠోరంగా మాట్లాడాను, నన్ను క్షమించు. నీవు దేవతవో, గంధర్వుడివో, యక్షుడివో, సిద్ధుడివో, ఎవరో అయి ఉండాలి. అయితే అటువంటి నీవు ఈ వానర రూపాన్ని ఎందుకు ధరించావు? అది చెప్పకూడని రహస్యం అయితే చెప్పొద్దు, కానీ అది చెప్పదగినటువంటిది కనుకైతే నాకు తెలియజేయి, నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు. అప్పుడు హనుమంతుడు అంటున్నాడు, నన్ను గురించి తెలుసుకోవాలని నీ మనస్సులో కనుక ఉన్నట్లయితే అలాగే చెప్తాను. వాయుదేవుని యొక్క అనుగ్రహంతో కేసరి అనేటువంటి వానరవీరుని క్షేత్రంలో నేను జన్మించాను. నా పేరే హనుమంతుడు. పూర్వం సూర్యపుత్రుడు సుగ్రీవుడు, ఇంద్రపుత్రుడు వాలి కిష్కిందా నగరాన్ని పరిపాలన చేస్తూ ఉండేవారు. వానరులందరూ కూడా వాళ్ళిద్దరినీ సేవిస్తూ ఉన్నారు. అయితే ఒక కారణంతో వాలి సుగ్రీవుడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టడంతో ఆ సుగ్రీవుడితో పాటుగా నేను కూడా వెళ్ళి సుగ్రీవుడితో స్నేహం చేసి ఆయన్ని సేవిస్తూ ఉన్నాను. ఆ సమయంలో దశరథ కుమారుడైనటువంటి శ్రీరాముడు భార్య సోదర సహితుడై దండకారణ్యానికి వచ్చాడు. అక్కడ శ్రీరాముని యొక్క భార్య సీతాదేవిని దురాత్ముడైనటువంటి రావణుడు బలాత్కారంగా అపహరించాలనుకొని మారీచుండి బంగారు లేడిగమ్మని రామలక్ష్మణుల్ని మోసగించి వాళ్ళని ఆశ్రమంలో లేకుండా చేసి సీతాదేవిని అపహరించి లంకకు తీసుకొని పోయి అక్కడ అశోకవనంలో ఉంచాడు. ఆ సమయంలో సీతా వియోగంతో రామలక్ష్మణులు దుఃఖిస్తూ ఈ సుగ్రీవుడు ఉన్నటువంటి ప్రాంతానికి ఋషిముఖగిరికి వచ్చారు. సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు శ్రీరాముడు. ఆ తర్వాత శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవుడిని కిష్కిందకి రాజుగా చేశాడు. ఇక సీతాదేవిని వెతకటం కోసమని వానరులందరూ కూడా నాలుగు దిక్కులకి వెళ్ళారు. నేనేమో దక్షిణ దిక్కుగా బయలుదేరాను. జటాయు సోదరుడు సంపాతి దూరదృష్టి కలిగినటువంటి వాడు, అందుకని అతడు లంకలో అశోకవనంలో సీతాదేవిని చూచాడు, చూచి మాకు చెప్పాడు. కాబట్టి లంకలోనే సీతాదేవి ఉన్నది కనుక మీరు అక్కడికి వెళ్ళి ఆమెని కలుసుకోవచ్చు అని చెప్పడంతో 100 యోజనాల దూరం ఉన్నటువంటి సముద్రాన్ని ఒక్క అంగలో నేను దాటి వెళ్ళాను. అలా దాటి లంకలో ప్రవేశించాను. అశోకవనంలో సింస్పా వృక్షం క్రింద సీతాదేవిని నేను కలిసి శ్రీరాముని యొక్క సమాచారం అంతా కూడా తెలియజేశాను. ఆ తర్వాత లంకని గాల్చి శ్రీరాముడి యొక్క పేరుని చాటి చెప్పి తిరిగి వచ్చేశాను. నేను చెప్పినటువంటి మాటలు విన్నటువంటి శ్రీరాముడు అపారమైనటువంటి వానర సేనతో సముద్రం మీద వారధిని నిర్మించి సముద్రాన్ని దాటి
లంకలో ప్రవేశించి రావణుని బంధుమిత్ర పుత్ర సపరివార సమేతంగా సంహరించాడు. ఆ తర్వాత విభీషణుణ్ణి లంకా నగరానికి రాజుగా చేసి సీతాదేవితో సహా అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడై రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ సమయంలో శ్రీరాముడిని నేను ఒక వరం కోరాను. ఓ రామచంద్ర, నీ కథ లోకంలో శాశ్వతంగా ఉన్నంతవరకు నేను జీవించి ఉండేటువంటి వరాన్ని ప్రసాదించు అని. శ్రీరాముడు అంగీకరించాడు. భీమసేన, ఆ సీతాదేవి కృపచేత నేను ఇక్కడ నివసిస్తూ స్వేచ్ఛగా భోగాలు అనుభవిస్తూ ఉన్నాను. శ్రీరాముడు 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ అప్సరసలు శ్రీరాముని యొక్క గుణగానం చేస్తూ నన్ను ఆనంద పరవశం చేస్తున్నాడు. ఈ మార్గం మానవులకి ప్రవేశించడానికి వీలుగానటువంటిది, అందుకే నేను ఈ దారికి అడ్డంగా కూర్చున్నాను. అదిగో నువ్వు వెళ్ళాలనుకున్నటువంటి సరోవరం అదే అన్నాడు. హనుమంతుని మాటలకి భీముడు ఆనంద పరవశుడయ్యాడు. హనుమంతుడితో అంటున్నాడు, మహాత్మా, ఈరోజు నా జన్మ ధన్యమైపోయింది. ఎవరికి కూడా లభించినటువంటి నీ దర్శనం నాకు లభించింది. కపిశ్రేష్ఠుడివి, పూజ్యుడివి అయినటువంటి నీ దర్శనం ఎవరికైనా సరే దుర్లభం. నీ దర్శనంతో నాకు అంతులేనటువంటి సంతోషం, సంతృప్తి కలిగింది. ఈ జీవితంలో ఇంతకన్నా గొప్ప అదృష్టం నాకు ఇంకేమీ లేదు. నీ ద్వారా నాకు ఇష్టమైనటువంటి కోరికను నెరవేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. ఏమిటంటే, అది ఓ మహాత్మా, సముద్రం దాటినప్పుడు అప్పటి నీ రూపం పరమ భయంకరమైనటువంటిది అని నేను ఆ నోట ఈ నోట విన్నాను. అటువంటి నీ రూపాన్ని చూడాలని నాకు చాలా కోరికగా ఉంది అని ప్రార్థించాడు. ఆ మాటలకి నవ్వి హనుమంతుడు భీముడితో అంటున్నాడు, ఓ భీమసేన, నీవు నా పూర్వరూపాన్ని చూడలేవు, ఇతరులు ఎవరు కూడా చూడలేరు. ఇప్పటి సమయానికి అప్పటి సమయానికి తేడా ఉంది. కృతయుగముల సమయానికి, త్రేతాయుగముల సమయానికి, ద్వాపరయుగముల ఉన్నటువంటి సమయానికి, అవన్నీ కూడా వేరువేరు. యుగాలను బట్టి, కాలాన్ని బట్టి శరీరం, బలం ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి నీవు ఆ శరీరాన్ని చూడాలని పట్టుపట్టొద్దు. ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని వదిలేసుకో. ఎందుకనంటే ఆ భయంకరమైనటువంటి రూపాన్ని చూచి మానవులు ఎవరూ బ్రతకటం సాధ్యమయ్యేటువంటి పని కాదు. నేను కూడా యుగ ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నాను. అందుకనే ఈ యుగానికి, ఈ యుగ ధర్మానికి అనుకూలంగా నేను నా రూపాన్ని తగ్గించుకొని ఉంటున్నాను. కాలాన్ని అతిక్రమించటం ఎవరికైనా సరే సాధ్యము కాదు, ఎవరికి మంచిది కూడా కాదు అన్నాడు హనుమంతుడు. వెంటనే భీముడు అంటున్నాడు, మహాత్మా, అసలు యుగాలు ఎన్ని? ఆ యుగాల్లో మానవుల యొక్క ఆచార వ్యవహారాలు ఏమిటి? ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆ పరిస్థితి ఉండటానికి, ఆ శరీరం, ఆ బలం, పరాక్రమం ఇవన్నీ కూడా అలా మార్పులు చెందుతూ ఉండటానికి కారణం ఏమిటి? ధర్మార్థ కామ తత్వాలు, శుభాశుభ కర్మలు, వాటి యొక్క ప్రభావాలు ఆ యుగాల్లో ఎలా ఉంటాయో నాకు దయచేయండి, వాటిని మీ ద్వారా వినాలని నేను తెలుసుకుంటా ఉన్నాను అని ప్రార్థించాడు. భీమసేనుని యొక్క ప్రార్థనని మన్నించి యుగ ధర్మాల గురించి తెలియజేయబోతున్నాడు హనుమంతుడు. మరి ఏమని తెలియజేయబోతున్నాడో మనం రేపు తెలుసుకుందాం.